ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి ఎన్నికలకు ముందు మారిన సందర్భాలు ఎప్పుడన్నా చూసారా? స్పెసిఫిక్గా నాకు గుర్తులేదు, గతంలో జరిగి ఉండొచ్చు, జరగకపోవచ్చు, లేకపోతే భవిష్యత్తులో జరగవచ్చు, జరగకపోవచ్చు. ఇక్కడైతే విధానాలు నచ్చక, అంటే నిదానంగా మనం నియంతృత్వంకి వెళ్తా ఉన్నాం ప్రజాస్వామ్యం నుంచి అనే ఒక భావంతోనే వీళ్ళందరూ వస్తున్నారని నేనైతే అనుకుంటున్నాను. మీరు కమ్మ సామాజిక వర్గం కాబట్టి ఆ పార్టీలో కమ్మ వాళ్ళ మీద ఆ రకమైన వివక్ష ఏమన్నా కనిపించిందా? వివక్ష అంటే ఏ వర్గానికి ఆ వర్గంలో పెద్దోళ్ళు ఉంటారు, పైనుంచి కింద దాకా ఉంటారు, పెద్దాంట్లో మంచివాళ్ళు ఉంటారు, పెద్దాంట్లో చెడ్డోళ్ళు ఉంటారు. కానీ మీకు నచ్చిన వాళ్ళే గొప్పోళ్ళు అని ప్రజెక్ట్ చేయడాన్ని నేనైతే సమర్థించను. ఈ మీ సామాజిక వర్గానికి మొత్తానికి ఈయనే మీకు ప్రధానమైన నాయకుడుగా, వాళ్ళు ప్రొజెక్ట్ చేయకూడదు కదా. కమ్మ సామాజిక వర్గం వాళ్ళ నాయకుడు ఎవరనేది వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకోవాలి. మొన్న కొందరు వ్యక్తులు వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారు అన్నారట, మంచి పిల్లోండి మీరు బాగొట్టారని వెళ్ళినోళ్ళంటే, లేదు మనం టికెట్ ఇస్తా ఉన్నాం, అన్ని వనరులు సమకూరుస్తా ఉన్నాం, తనే వెళ్ళిపోతానంటే నేనేం చేస్తాను, తనకి క్యాస్ట్ ఫీలింగో లేకపోతే వాళ్ళ కులం వాళ్ళతో ప్రెషర్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని చెప్పి అన్నారట. పెద్దలు పార్టీని పెట్టి అనంతకాలంలో అధికారంలోకి తెచ్చుకొని 151 సీట్లతో అధికారం వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి కొంత ఓపెన్ మైండ్తో ఉండాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే 2018లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఒక సంవత్సరం ముందే నన్ను పిలిపించి, కృష్ణప్రసాద్ నువ్వు మా పార్టీలోకి రా, నీకే సముచిత స్థానం ఇచ్చి ఏదో సీట్ ఇచ్చి నిన్ను చేపిస్తాం, పత్తిపాటి పుల్లరావు గారితో నువ్వు ఫాలో అని చెప్పి వారు చెప్తే నేను కాదు కూడదు, ఒక్క అవకాశం ఇవ్వమని నేను వస్తున్నాడు, యువకుడు ఏదో ఉత్సాహంగా ఇంకా అభివృద్ధి చేస్తారనే ఉద్దేశంతో నేను వచ్చి సంవత్సరం ముందే మైలవరంలో కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు తీసుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలమైనటువంటి, అప్పటికి 4 పర్యాయాలు గెలిచి 5 పర్యాయం ఎన్నికల్లో నిలబడుతున్నటువంటి దేవినేని ఉమామహేశ్వరరావు గారికి వ్యతిరేకంగా అక్కడ పోరాటం చేసి కేసులు పెట్టించుకొని నానా గొడవ అడుగుదీసి అడుగేస్తే గొడవ, నేను పెట్టించే సగటు ఫ్లెక్సీ ఏజీ 2 నుంచి 4 గంటల నుంచి 6 గంటలే, అది నిద్ర చేసేది కదా ఫ్లెక్సీ, కొత్త ఫ్లెక్సీ తెచ్చి కడితే, అట్లాంటి పరిస్థితులన్నింటిని అధిగమించి 151 గెలిచాక 151 గెలిచామనుకున్నాం, కానీ 2018లోనో లేకపోతే ఎన్నికలకు ముందు 151 వస్తే నీ రాష్ట్రంలోనో ఎవరు ఊహించలేదు కదా. ఆ రకంగా ఎంతో కష్టపడి గెలిచిన మాకు ఆ 151 సీట్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శాపమైంది. ఎందుకంటే కష్టపడి గెలిచిన వాళ్ళ విలువలు ఆ గాలిలో కొట్టుకుపోయినాయి, ఇక అంతా గాలివాటంగా వచ్చారులే అనే ఒక ధోరణి ఏర్పడింది. సరే, నేను గతంలోనే చెప్పాను, ఇప్పుడు చెప్పాను, రేపు చెప్తాను, గెలుపుకి అభ్యర్థికి కావాల్సిన వాటిలో 95% ఓట్లు ఖచ్చితంగా పార్టీయే ఉంటాయి, 90, 95, 92, 93, 96 ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క రకంగా ఉంటాయి. మిగిలిన 100కి రీచ్ అవ్వడానికి, ఆ గోల్ రీచ్ అవ్వడానికి అభ్యర్థి, అతని వ్యక్తిత్వం, అక్కడ పనిచేసుకునే విధానం, కలుపుకెళ్ళే విధానంతోనే ముందుకెళ్ళాలి. ఆ రకంగా మేము చాలా కష్టపడ్డాం, కానీ మా విజయాలకి శతకోటి లింగాల్లో ఒక బోల్డ్ లింగాలుగా మిగిలేమని తెప్పితే కష్టపడి గెలిచిన వాళ్ళ ఖాతాలు అయితే మేము ఎవరు రాలేకపోయాం కాబట్టి ఆడింది ఆట పాడింది పాటగా సాగిపోయింది.